అంటే మా టీం రాజస్థాన్ రాయల్ టీం. ఇది తొక్కల టీం గానే ఇచ్చాయి. మా వాళ్ళు అంటే మా టీం ముంబై ఇండియన్స్. ఇందుకా మీరు కొట్లాడుతుంది? అవును మరి, ఈసారి రాజస్థాన్ టీం గెలుస్తుంది. ఏ ఆగు మమ్మీ, ఈసారి ముంబై ఇండియన్స్ టీం గెలుస్తుంది. మీ ఇద్దరు టీం గెలవది, ఈసారి ఆర్సీబీ గెలుస్తుంది. మా ఇద్దరు నొల్లు అయితే మధ్యలో నీళ్ళు వెళ్ళింది. ఆటలు అటుపడులాగా మధ్యలో వచ్చినాం. అయినా సరే ఆర్సీబీ గెలుస్తుంది. అయినా సరే ఆర్సీబీ గెలుస్తుంది. ఈ సాల కప్ నమ్దే. ఐపీఎల్ చూసాం. బెస్ట్ గాల్ అందరు నా పక్కనే చూరుతారు. నాది కూడా సేమ్ ఫీలింగ్. అట్టుపండు సగం సగం తినండి. ఛీ, ఈయనతో షేరింగా? ఛీ, ఈయనతో షేరింగా? ఆయన నేను సిఎస్కేలతో తినను మమ్మీ, ఆయన ఆర్సీబీఎల్తో తినను మమ్మీ. ఇచ్చినప్పుడు గమ్మున తినండి. ఏనాటికైనా మా ఆర్సీబీ గెలుస్తా. ఇగో ఆ పోరాడు పుట్టినప్పుడు ఆ మాట లేనా నేను. ఇప్పుడు పెరిగి స్కూల్ కూడా పోతుంది, ఇంకా గెలవలే. ఇలాంటి తిట్లు తిని తిని తినే ఫుల్ స్ట్రాంగ్ అయింది మా టీం. అట్లనే చెప్పుకోవాలి బయట, లేకపోతే ఇజ్జత్ పోతుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే గర్జన భయంకరంగా ఉంటది. తెలుసు సింహం ఎవరో. ఈసాల కప్ నమ్మదే అయినా సరే. నా పక్కకు నువ్వున్నావా? ఇంట్లో వండుకోకపోతే బయట వండుకోరా? ఆర్సీబీ వాళ్ళకి ఇట్లాంటి కష్టాలు కొత్త ఏం కాదు మమ్మీ. పండుకుంట బయట పండుకుంట. సో గైస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, ఐపీఎల్ అయితే వచ్చేసింది కాబట్టి ఈసారి ఐపీఎల్ గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే ఎట్లా ఉంది కదా, నన్ అదర్ దెన్ ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ పార్ట్నర్ కిలాడి. ఇప్పుడు వస్తుంది T20ది అసలీ మజా విత్ కిలాడి.com. ఈ T20 లో మీరు గెలుచుకోవచ్చు ఐపీఎల్ ఫైనల్ టికెట్స్, iPhone 14, ఆపిల్ వాచెస్, ఎయిర్ పాడ్స్. ఇవి ఒకటే కాదు, ఇంకా మీరు గెలుచుకోవచ్చు 1 kg గోల్డ్ ఎవ్రీ డే. ఎస్, మీరు విన్నది నేను అన్నది కరెక్టే. 1 kg గోల్డ్ ఎవ్రీ డే మీరు గెలుచుకోవచ్చు అనమాట. ఇవన్నీ క్రేజీ రివార్డ్స్ గెలుచుకున్న తర్వాత, ఒక్కవేళ మీరు ఎక్స్ట్రా లక్కీ అయితే మీరు మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ని కలుసుకునే ఛాన్స్ కూడా గెలుచుకోవచ్చు. అండ్ ఇదొకటే కాదు, ఇంకా ఏంటంటే, ఒకవేళ మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టయితే మీకు 200%, 300% కాదండి, 1300% మీకు బోనస్ వస్తుంది అనమాట. ఎస్, 1300% బోనస్ మీకోసం ఎదురు చూస్తుంది. అండ్ మన విత్డ్రా అయితే 30 మినిట్స్ లో అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, 20% ఎక్స్ట్రా వస్తుంది. మీరు చేసే ప్రతి అంచనా మీద మీరు ఇన్షూర్డ్ గా ఉండాలి. కిలాడి మనకి అన్ని లోకల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఎక్సెట్రా ఇంకా చాలా లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి కిలాడిలో ఆడండి. ఒకవేళ మీరు కిలాడి అయితే కిలాడిలోనే ఆడండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఆంటీ, నమస్తే. ఆంటీ నమస్తే.
నమస్తే. ఏ ఆకాష్ ఎప్పుడు వచ్చినా నువ్వు? నేను ఆల్రెడీ వచ్చి 3 సార్లు నమస్తే చెప్పినా అంటే మీకు. అంటే అడమైనవి పట్టించుకోను ఆదర్శ్, ఐపీఎల్ చూస్తున్నా. నాకు అర్థం కాలేదు ఆంటీ. ఏం లేదు మాతో పాటు ఐపీఎల్ చూడుదురా. ఆదర్శ్ ఐపీఎల్ చూస్తావా నువ్వు? ఆదర్శ్ నువ్వు ఐపీఎల్ చూస్తావా నువ్వు? ఆదర్శ్ నువ్వు ఐపీఎల్ చూస్తావా? చూస్తా ఎందు చూడ, ఐపీఎల్ సీజన్ కదా అసలే. చూస్తా ఐపీఎల్ చూస్తా. మన ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూస్తావా? ఎందు చూడలే, సచిన్ ఏమన్నా బ్యాటింగ్ చేసిండా? సచిన్ ఇడికి వచ్చిండు. ఓ నువ్వు ఏ ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నావా? నేను 5-6 ఇయర్స్ బ్యాక్ ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నా. కానీ బెంగళూరు ఏమన్నా గెలిచింది కదా ఆ రోజు? అయితే బెంగళూరు కాదు అది, ఆర్సీబీ. నీకు తెలియకపోతే మూసుకో. దాన్ని ఆర్సీబీ అంటారు. నీకు ఐపీఎల్ గురించి తెలుసా అసలు? నీకు తెలుసో లేదని టెస్ట్ చేసినారా? అవునా? సరే సరే. ఆదర్శ్ ఆదర్శ్ నువ్వు పిలుస్తున్నారా? ఆంటీ చెప్పండి. చూసినా ఇందాక క్యాష్ ఎట్లా పట్టిండో? చూసినా ఆంటీ, కానీ వంట పోలని పడలేదు ఎందుకు? వంట పోయింది అంటే ఇంటికాడ వంట పోలని అవుట్ ఉంటుంది కదా ఆంటీ, ఫుల్ టాస్ అవుట్ అట్లుండదు ఆంటీ. దీంట్లో ఐపీఎల్ గురించి తెలుసా? అంటే తెలుసా ఆంటీ, కానీ మీ ముందర యాక్టింగ్ చేస్తున్నా. ఏం రాకేల్ ఏమంటావు? ఏందో ఏమో. అంటే తెలుసు, మీకు ఐపీఎల్ తెలుసు నాకు. సమయ ఆ గోలు కొడడం ఆపుతావా? రక్తం వచ్చేటట్టుంది. వీళ్ళందరూ ఇప్పుడు దాకా నన్ను క్వశ్చన్లు అడిగారు కదా, నేను ఇప్పుడు అడుగుతాను క్వశ్చన్ లో. చెప్పేంది సౌమ్య, ఐపీఎల్ మొత్తం 90 మినిట్స్ ఉంటది కదా? ఇచ్చా నీకు. తర్వాత హాఫ్ టైం ఇస్తారా? 90 మినిట్స్ ఉండదురా, 20 ఓవర్స్ ఉంటది. పాచా ఐపీఎల్ ఇట్లా ఉండదా? ఇంతకు నీకు ఐపీఎల్ గురించి తెలుసా ఆదర్శ్? ముందుండే, నువ్వు అప్పుడు ఇంకా పుట్లే. అవునా? ఎంఐ ఫుల్ ఫామ్ ఏం చెప్పు. ఫుల్ ఫామ్ లో ఏముండే, ఎంఐ అంటే ఫోన్. ఎట్లా పాస్ అయినా టెన్త్ ఇది కూడా తెలియకుండా? అరే ఆదర్శ్ నిజంగా నీకు ఐపీఎల్ గురించి తెలుసా రా? ఏం మాట్లాడుతున్నావు, ఐపీఎల్ లో మొత్తం 12 టీమ్స్ ఉంటాయి. 12 టీమ్స్ ఏంద్రా? 12 టీమ్స్ ఉంటాయి, నీకు తెలియదు. పాపం లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్ మరీ ఘోరంగా ఓడిపోయింది కదా. కదా, నాకు కూడా ఆ టీమ్ ని తలుసుకుంటే మస్తు బాధేసింది. రెండు రోజులు వండుకోలేక అదే బాధలు ఓడిపోయింది. అసలు ఐపీఎల్ గురించికే తెలియదు నీకు? బేసిక్ నాలెడ్జ్ లేదు అసలు. ఎంఐ అంటే ఎంఐ ఫోన్ అంటున్నావు. ఎందుకు ఆదర్ చిత్రావతలు ఆడుతున్నావు? ఇంకానయ్యా మారాలంటే నాటు చెప్పేసా అనుకున్నా. నాటు చెప్పే కదా. ఎరా అఖిల్, మొన్న మన మేలే అది వేరు ఇది వేర్రా, అది ఆర్ఆర్ఆర్, ఇది ఆర్ఆర్, ఇది రాజస్థాన్ రాయల్స్, మమ్మీ ఫేవరెట్ టీమ్. అసలు ఐపీఎల్ గురించే తెలియదు నీకు? ఛీ, ఐపీఎల్ గురించి తెలియదు నీకు అసలు? ఛీ, నీకు ఐపీఎల్ గురించికే తెలియదురా. స్టాప్. అయినా సరే ఐపీఎల్ మొత్తంలో నాకు ఫేవరెట్ టీమ్ ఉంది. ఏం టీమ్ రో? ఆ టీమ్ జెర్సీ రెడ్ కలర్ లో ఉంటది, దానికి ముందు కెప్టెన్ కోహ్లీ ఉండే. ఎన్నో ఇయర్స్ నుండి కప్పు గెలుద్దాం అనుకుంటున్నారు. ఆ టీం పేరు ఐపీఎల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఓకేనా? మీరు ఐపీఎల్ లో ఏ టీమ్ ఫ్యాన్ ఓ చెప్పండి. నేనైతే ఆర్సీబీ ఫ్యాన్. సిఎస్కే, కమెంట్ చేయండి మీ ఫేవరెట్ టీమ్ ఏదో. ఓకేనా? అంతవరకు టాటా బాయ్ బాయ్.